మేము కోరేది ఏంటంటే 100% ఎక్కడైతే బ్లాస్టింగ్ కి ఇబ్బంది పడ్డారో వాళ్ళకి మీ డిఎంఏ ఫండ్స్ ద్వారా ఆ ఇల్లు నిర్మించాల్సిన బాధ్యత మనకి నైతికంగా ఉందని చెప్పి కన్నస్తున్నా. ఇకపోతే జగన్నాపురం వెళ్తారని సార్, ఒక పక్క మై నడుస్తుంది కలెక్టర్ గారు, మధ్యలో ఊరుంది, తూర్పు కడవరు మట్టి పోస్తున్నారు, కనీసం అన్నం తింటుంటే మట్టి పడితే చేసే మీద గుడ్లు కూడా అక్కడ ఆగుతాయి. అలాంటి విచక్షణ లేకోకుండా, ఊరు లేవకోకుండా, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించుకోకుండా నిర్దాక్షిణ్యంగా నిర్భయంగా అత్యంతంగా పట్ట ప్రజలు అర్థరేతులు కూడా అక్కడ ఓర్మద్యం పోస్తున్నారు సార్. రెండు గుట్టల మధ్య ఆ కుగ్రామం ఉంది. వాళ్ళ గిరిజనులు వాళ్ళు ఎవరికి చెప్పుకోవడం దిక్కు మొక్కు లేక విలవిల్లాడిపోతున్నారు. మీ ద్వారా చెప్పేది ఏంటంటే గిరిజన హరిజన గ్రామాలు కుంపెల్లి జగన్నాపురం గ్రామాలు ఎంత దౌర్భాగ్యం ఉన్నాయంటే మట్టి తిప్పల మధ్య వాళ్ళు మూలుగుతున్నారు. ఎవరికి విన్నవించేది ఏంటంటే